అపహరణకు గురైన యశ్వంత్ది సంగం మండలం మొండ్రాయి గ్రామం. కిడ్నాపర్లకు తమకున్న పరిచయాలతో సునీత బాలుణ్ణి 250,000 అమ్మేందుకు కొంతమందితో ఫోన్లో కూడా మాట్లాడింది. బాలుడు కిడ్నాప్ అయిన విషయం మీడియాలో వైరల్ కావడంతో భయపడిన నిందితులు బాలుడిని హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బాబుని వదిలి వెళ్లారు. అక్కడే ఉన్న ఆటో వాళ్లు విషయం ఆరా తీయగా తనది కిలావరంగల్ అని యశ్వంత్ చెప్పడంతో వాళ్ళు బంధువులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. ఎట్టకేలకు కిడ్నాప్ అయిన బాలుణ్ణి సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించామని వరంగల్ ఏసీపీ నరసయ్య తెలిపారు. మార్కెట్ సామాన్ కూడా కుదరా గత నెల 31వ తారీఖు నాడు MGM ఆసుపత్రిలో యశ్వంత్ అనే బోయ్ 7 ఇయర్స్ బోయ్ కిడ్నాప్ కేసును ఛేదించడం జరిగింది. మీ అందరు తెలుసు 31వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రాంతంలో జ్యోతి అని కిలావరంగల్ నివాసి వాళ్ళిద్దరు పిల్లలను చిల్లన్ వాడుకు ట్రీట్మెంట్కి వచ్చింది. వచ్చే క్రమంలో వాళ్ళ పెద్ద కుమారుడైన యశ్వంత్ను ఏజ్ అబౌట్ 7 ఇయర్స్ పెడియాట్రిక్ చిన్నపిల్లవాడు దగ్గర బయట కూర్చోబెట్టామే హాస్పిటల్కి వెళ్ళిన క్రమంలో ట్రీట్మెంట్కి వెళ్ళిన క్రమంలో అక్కడి నుంచి అబ్బాయి అదృశ్యం జరగడం జరిగింది. ఈ అదృశ్యం కేసు ఎంత తెలుసు సంచలనం రేకెత్తించింది మన వరంగల్ పట్టణంలో. తల్లి ఆ రోజు మొత్తం వెతికిన తర్వాత 8:40 పోలీస్కు రిపోర్ట్ చేయడం జరిగింది. మా అబ్బాయి మిస్ అయ్యాడని చెప్పి ఇమ్మీడియట్గా మట్టబాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జీవన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా హాస్పిటల్ ఎస్ఐ వెంకటేశ్వర సిబ్బందితో హాస్పిటల్ విజిట్ చేసి కేసు దర్యాప్తు చేసి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత చాలా స్పీడ్గా దర్యాప్తు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు 7 ఇయర్స్ పిల్లవాడు మిస్ అయిందంటే ఆ కేసు మేము కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తు క్రమంలో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలించినప్పుడు ఈ అబ్బాయిని ఒక లేడీ అబ్బాయిని మన దగ్గర చిన్నపిల్ల బాడీ నుంచి ఒక లేడీ ఫాలో అవుతున్నట్టు ఇంకో మగ వ్యక్తి 2-వీలర్ మోటార్ సైకిల్ మీద ఆమెకు ముందు పోతున్నట్టు ఆల్మోస్ట్ ఆల్ ఒక 500 మీటర్స్ బై వాక్ చేసిన తర్వాత గేట్ నెంబర్ 1 దగ్గర బలవంతంగా అబ్బాయిని పట్టి గుంజుకొని మోటార్ సైకిల్ కూడా ఎక్కించుకునే విజువల్స్ రావడం జరిగింది. సో దాంట్లో ఆ విజువల్స్ ఆధారంగా సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఈ యొక్క కేసును ఛేదించాం. ఈ దర్యాప్తులో భాగంగా ఏదైతే సిపి గారి ఉత్తర్వుల ప్రకారం ఈ దర్యాప్తులో 3 బృందాలు పాల్గొన్నాయి. లోకల్ పోలీస్ ఏసీపీ వరంగల్ ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో మట్వాడ పోలీస్ అదేవిధంగా ఈ కేసులో ఛేదించడంలో టాస్క్ ఫోర్స్ అధికారులు వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు సీసీఎస్ అధికారులు కూడా 3 బృందాలుగా ఒకటి మొత్తం సీసీ కెమెరాల వల్ల చేసే క్రమంలో మనకు దర్యాప్తులో తేలింది ఏంటంటే ఒక ఆడ మనిషి ఒక మగ వ్యక్తి ఇది కిడ్నాప్ చేశారని దర్యాప్తు క్రమంలో నెక్స్ట్ సెకండ్ డే మధ్యాహ్నం ఏదైతే మీ అందరికీ తెలుసు మీరంతా దాన్ని విస్తృతమైన ప్రచారం చేశారు మీడియా మిత్రుల్లో కూడా మీడియా వాళ్ళు కూడా కిడ్నాప్ ఇబ్బందులు రాయడం వల్ల మీడియాలో బాగా వచ్చింది మెసేజ్ పేపర్లు కూడా రావడంలో ఏదైతే ఈ అబ్బాయిని తీసుకుపోయిన ఈ ముఠ సెకండ్ డే నాడు అరౌండ్ 4:00 ప్రాంతంలో ఒక ఆటోలో తీసుకొచ్చి వరంగల్ బస్ స్టాండ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆటో స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఆ అబ్బాయికి సంబంధించిన బంధువులు అతన్ని ఐడెంటిఫై చేసి తద్వారా మనకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే కిడ్నాప్ చేయబడిన విద్యార్థి యశ్వంత్ను తీసుకెళ్లిన నేరస్తులు దుండగులు ఏదైతే టీవీలలో చూసి
ఎట్లా పోలీస్ వెంబడిస్తుంది కిడ్నాప్ అవుతుందనే ఉద్దేశంతో భయపడి అతన్ని అక్కడ వదిలిపెట్టడం జరిగింది. సో ఆ విద్యార్థి ఆ అబ్బాయిని కిడ్నాప్ అయిన అబ్బాయిని తీసుకురావడం సేఫ్గా తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. అదే రోజు